రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే నచ్చేట నావలా ఉంటుందని ఆరోపించారు. జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో వార్డులో భారీగా జరిగిన బైక్ ర్యాలీ, రోడ్ షో కార్యక్రమంలో ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. మల్కాపురం మెయిన్ రోడ్ నుండి గొల్లవీధి, రెడ్డి వీధి, ప్రకాష్ నగర్ నగరాల వీధి, అంబేద్కర్ కాలనీ ఏడుగుళ్ళు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ కుమార్కు అడుగడుగునా పూలమాలలతో హారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. కృష్ణ బార్వీధి నుండి ఏడుగుళ్ళు వరకు ఉన్న ప్రధాన రహదారి కార్యకర్తలతో జనసంద్రంగా మారింది. ఎటు చూసినా వైసీపీ జెండాలు, ఆనంద్ జగన్ కట్అవుట్లు దర్శనమిచ్చాయి. జై ఆనందన్న, జై జగనన్న అంటూ యువత వైసీపీ నినాదాలతో ర్యాలీ దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ విశాఖ పశ్చిమ నియోజకవర్గం 61వ వార్డు ప్రజలు ఒక్కసారి తనకి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినట్లయితే 5 ఏళ్ల పాటు సేవలు అందిస్తానని, ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని, ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. చంద్రబాబు మాటలకు మోసపోవద్దని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ను, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని రోడ్ షోలో ఆనంద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కేబుల్ వాసు, వైసీపీ నాయకులు ఎం అప్పారావు, నూకారెడ్డి, అంగవర్మ, భోగవల్లి నాగభూషణ్, పిలకరాము వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. మరి కార్పొరేటర్ గారు కొంతాల సుధా గారు, అలాగే వార్డ్ ప్రెసిడెంట్ వాసు గారు, అలాగే మన భూషణం గారు, మన పిల్కరాము గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రోడ్ షో జరుగుతుంది. మరి మీరే చూస్తున్నారు ఈ రోడ్ షోలో ఏ విధంగా ప్రజలు ఆదరణతో ముందుకు వస్తున్నారు, ప్రజలు ఏ విధంగా మాతో కలిసి నడుస్తున్నారు అన్నది మీ అందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో Y0 175 అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. అలాగే బెస్ట్లో తప్పకుండా భారీ మెజార్టీతో ఇక్కడ మేము గెలబోతున్నాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను గెలబోతున్నాను. ఎంపీగా బొత్స ఝాన్సీ గారు కూడా భారీ మెజార్టీతో గెలబోతున్నారు. మేము ఏదైనా ప్రజలతో ఉండి, ప్రజల పక్షానుండి, ప్రజల ఇబ్బందుల కోసం మేము పోరాడి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి ఈ 18 నెలల్లో నేను వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాను. మరి ఈరోజు ప్రతిపక్షాలకి ఎటువంటి తోవ లేకుండా ఈరోజు నేను మీకు ఈ మంచి పని చేశాను, ఈ మంచి పని చేశాను కాబట్టి నన్ను ఎందుకు మర్చిపోతున్నారు, ఓటేయండి అని అడగలేని పరిస్థితి ఈరోజు ప్రతిపక్షాలకి, టీడీపీ నాయకులకి అందరికీ ఉంది. తప్పకుండా ప్రజలు 13వ తారీఖున వచ్చే నెల భారీగా 20 తరలు వచ్చి ఓటేసి మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించబోతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎవరిని ఓటు అడగటం లేదండి. ముందుగా ఏమ్మా బాగున్నారా అని అడుగుతున్నాను. బాగున్నారని అంటే అప్పుడు నేను ఓటేయండి అమ్మా అని అడగడం జరుగుతుంది. వాళ్ళకి సమస్యలు తెలుసుకునే తప్ప ఈరోజు నేను అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. సమస్యలను కూడా రాసుకొని ఆల్రెడీ గడప గడపలోనే మ్యాక్సిమం ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు కూడా మేము తీర్చడం జరిగింది. అలాగే ఇప్పుడైనా ఆడపదాలు మిగిలిపోతే అవి కూడా మేము నా దృష్టికి వస్తే నేను రాసుకుని ఎలక్షన్ అయిపోయిన వెంటనే తప్పకుండా చేస్తాను. మరీ పేదవాళ్ళు చాలా పోద ఉన్నారంటే, ముసలి వాళ్ళు ఉన్నారంటే నా నాన్నగారి ట్రస్ట్ ద్వారా, ఏటీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి నేను సాయం చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికైనా నా కాన్సెప్ట్లో ఈరోజు నేను ఉన్నాను కాబట్టి ప్రజలందరూ నన్ను ఈరోజు ఎవరు నన్ను క్వశ్చన్ చేయనందుకు కూడా లేదు. థ్యాంక్ యూ. తరాలు మారిన సేవకు చెరగని చిరునామగా, జనమే తన కుటుంబమని జనం మధ్య నిలిచెగా, జగనన్న బాటలో నాడుగులేసి నాడుగా, ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని, మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని, విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని, విశాఖ పశ్చిమ మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం.